హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి రెమెడీతోటి మీ ముందుకు వచ్చాను. మా ప్రకృతి వనం లైఫ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు కూడా మనం ఆరోగ్య రామ హెర్బల్స్ వారి యొక్క చక్కటి ప్రోడక్ట్ అండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో తాల్ మక్కన్ బీన్స్ అంటారు. మహాబీర విత్తనాలు అండి. అందరికీ ఆరోగ్యం ఆయుర్వేదంతో సాధ్యమైనటువంటి చక్కటి మెసేజ్ తోటి ఈ ఆరోగ్య రామ హెర్బల్స్ వారు అనేవి మన ముందుకు వచ్చారు. మీరు కనుక దీన్ని తీసుకోవాలనుకున్నట్లయితే, ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్నట్లయితే పైన ఇచ్చినటువంటి నెంబర్లకు కాల్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్ సదుపాయం కలదు, ఆన్లైన్లో డెలివరీ సదుపాయం కలదు. అంతేకాకుండా వెబ్సైట్ అడ్రస్ కింద ఇచ్చామండి, www.arogyarama.com అండి. మన రాష్ట్రాలతోటే కాకుండా పక్క రాష్ట్రాలకు, అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళ డెలివరీ సదుపాయం కలదు. అంతేకాకుండా ఇతర దేశాల్లో కూడా మీరు ఉన్నట్లయితే, మీరు ఆర్డర్ చేసినట్లయితే వీళ్ళు డెలివరీ చేస్తారు. దీని రేటు కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 60 రూపాయలే. ఈ ఒక్క ప్రోడక్టే కాదండి, ఆరోగ్య రామ హెర్బల్స్లో మనకి క్వాలిటీతో పాటు మంచి రేట్ను కూడా రీజనబుల్లో ఉంచారు. అందుకని మేము ప్రమోట్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, అందుకని చాలామందికి చెప్పాము. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కాబట్టి, వాళ్ళు వాడుతున్నారు కాబట్టి, ఆల్రెడీ మా ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంది, అది కాస్త సగం అయిపోయింది. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దీని గింజలు ఏ విధంగా ఉంటాయి, మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఇవి సబ్జా జాతికి చెందిన మొక్కలండి. ఇది మోకాళ్ళకు సంబంధించినటువంటి అన్ని నొప్పులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అరిగిపోయినటువంటి మోకాళ్ళలో ఉన్న అరిగిపోయినటువంటి గుజ్జును తిరిగి రప్పించేటువంటి ఏకైక అద్భుతమైన ఔషధ గుణాలు కేవలం ఈ మహాబీర విత్తనాల్లోనే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నింటిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది చూడడానికి సబ్జా గింజల్లాగే ఉంటాయి, కాస్త వెడల్పుగా ఉంటాయి. ఇవి కూడా నీటిలో వేస్తే ఉబ్బుతాయి. వయసు మీద పడిన వారికి ఇది వేధించే సమస్య మోకాళ్ళ నొప్పి అని అనుకుంటే వాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది బాధ పెడుతుంది. దీనివల్ల మనము కూర్చున్నా, లేవాలన్నా, అడుగు తీసి అడుగేయాలన్నా చాలా భయపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. వయసు పైబడడం వల్ల కీళ్ళలో అరుగుదల ఉంటుంది, అందువల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది. దీంతోపాటు అధిక బరువు కలిగి ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, కింద పడినప్పుడు దెబ్బలు తగలడం, రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల క్రీడాకారులకు దెబ్బలు తగిలినప్పుడు మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఈ నొప్పులు తగ్గించుకోవాలంటే మనము ఈ మహాబీర విత్తనాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనము ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూను మహాబీర విత్తనాలు వేసుకోవాలండి. ఎప్పుడు వేసుకోవాలి అంటే రాత్రిపూట నానబెట్టుకోవాలి. రాత్రిపూట నానబెట్టుకొని తెల్లారి ఉదయము మీరు అరగడుపున తీసుకోవాలి. తీసుకున్న ఒక 10 నిమిషాలు దాకా ఏం తీసుకోకుండా, తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది మనం సబ్జా గింజలు, తర్వాత తులసి గింజలు ఏ విధంగా నీళ్ళల్లో వేస్తే మనకి జల్లులాగా, అంటే ఉబ్బి కాస్త జల్లులాగా వస్తాయి, ఇది కూడా అటువంటిగా లాగానే ఉంటుందండి, సేమ్ జల్లులాగా అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ నేను వేసి 1-2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఆ గింజలు ఉబ్బిపోతున్నాయి. అందులో ఉన్నటువంటి గుజ్జు అనేది మనకి మోకాళ్ళలో గుజ్జు రావడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ చెట్టు అనేది తెలుస్తుంది, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి దీని గురించి తెలియదండి. మన కాదర్వాలి గారు కూడా చెప్పారు, మహాబీర విత్తనాల వల్ల మనకి మోకాళ్ళలో అరిగిపోయినటువంటి గుజ్జు తిరిగి రప్పించ, లక్షలు పోసి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మన ఆయుర్వేదం అన్నిటినీ తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవడమే బందిగా ఈ ప్యాకెట్ మీద కూడా రాసి ఉందండి, ఎలా మనం యూస్ చేసుకోవాలి అనేది ఆ ప్యాకెట్ మీద రాసి ఉంది. ప్రతిరోజు రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తాగాలండి. ఇలా చేసినట్లయితే కేవలం 2 వారాల్లోనే మీ మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి, మోకాళ్ళలో గుజ్జు అనేది ఏర్పడుతుంది, దానివల్ల మీకు మోకాళ్ళ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక్క చూసారా, 5 మినిట్స్లోనే మనకి ఎంత జల్లులాగా వచ్చేస్తుందో, అదేవిధంగా రాత్రంతా నానబెడితే ఆ వాటర్ని పొద్దున మనము వాటర్తో పాటు ఆ గింజల్ని కూడా మింగేసేయాలి అండి. మీకు టేస్ట్ కోసం కావాలంటే కాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా లెమన్ యాడ్ చేసుకోవచ్చు. మనకి సబ్జా గింజలు, తులసి గింజలు ఏ విధంగా టేస్ట్ అయితే ఉండవో, ఇది కూడా అదే విధంగా టేస్ట్ అని ఉండవు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనకి మంచి చక్కటి సువాసన, సబ్జా గింజలు ఏ విధంగా వస్తాయి ఆ విధంగా వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. పైన ఉన్నటువంటి